మొన్నటి వరకు వచ్చినప్పటి నుంచే 4050 ఎకరాలు ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం బయట పెట్టారు దాని మీద పెద్దగా సాధించింది ఏం లేదు ఉద్యమం అంటారా అది చేస్తూనే ఉన్నారు దాని మీద కూడా వైసీ ప్రభుత్వం అయితే స్పందించట్లేదు దానివల్ల టీడీపీకి ఒరిగింది ఏం లేదు ఇప్పుడు ఈ అసైన్డ్ భూములు వ్యవహారం తీసుకొచ్చారు ఓకే ఆల రామకృష్ణారెడ్డి గారు పోరాటం చేస్తానే ఉంటారు కానీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కలిసి వచ్చింది ఏముంది రేపొద్దున ప్రజల్లో మాత్రం ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనేది ప్రజలకు వెళ్తుంది కానీ ఆల రామకృష్ణారెడ్డి గారు కంప్లైంట్ పెట్టారని ఇంకోటనో అవదు కదా అట్లేం ఉండదు రెండు వైపులా ఉంటుంది చంద్రబాబు మేనేజ్ చేసుకున్నాడని ఫీల్ అవుతుంది రెండో పక్కన వీళ్ళకి చేత కావట్లేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది లాస్ట్కి ఇప్పుడు ఇది ప్రైమరీ దశ ప్రైమరీ దశలో ఫెయిల్ అవుతూ వచ్చి చివరిదాకా ఏం చేయలేదు రాజకీయంగా అయితే కనుక లబ్ధి పొందేశారు అక్కడ ఆ నిజంగా ఆ ఏరియాలో జెన్యున్గా అందరూ కనుక డబ్బులు సంపాదించుకుంటే వైసీపీ ఎందుకు గెలుస్తుంది అందరికీ న్యాయం జరిగితే మంగళగిరి తాడికొండల్లో వైసీపీ ఎందుకు గెలుచుద్ది ఈవెన్ నిన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎందుకు గెలుచుద్ది కాబట్టి ప్రజా తీర్పు అయితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది తెలుగుదేశానికి ఆ ప్రజా తీర్పు వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటంటే ఆనాడు వాళ్ళు మోసపోయారన్నట్టు ఆ మోసపోయిన వాళ్ళకి న్యాయం చేయడం అనేది చట్టబద్ధంగా వీళ్ళకి జాత కావట్లేదు అది రానున్న రెండేళ్లలో చేయగలిగితే వీళ్ళ మాటకి వాల్యూ ఉంటుంది భవిష్యత్తులో తెలుగుదేశానికి ఇరకాటం అవుతుంది వీళ్ళు ఫెయిల్ అయితే చంద్రబాబు గారు అదే సింపతితో రేపు పొద్దున సీఎం అవుతారు అది కానీ చంద్రబాబు గారిని అనవసరంగా ఇరికిస్తున్నారు అందుకే కోర్టు కూడా స్టే ఇచ్చింది విచారణ జరపొద్దు అనేది అదైతే ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఏపీ అది తెలుగుదేశం వీళ్ళ మైనస్గా వీళ్ళ వైఫల్యంగా చూడాల్సిన అవసరం నేను అనేది అదే లీగల్గా ఇక్కడ ఆస్పెక్ట్ చేత కావాలి ప్రభుత్వం కావాలని అయితే వదలరు కదా అనుభవాలు ఏమైతే కనబడుతుంది లీగల్గా మొదటి నుంచి అదే వెంటాడుతుంది వైసీపీ ప్రభుత్వం అది అనుభవాలు ఏమైతే